ఆనరబుల్ స్పీకర్ గారికి, సీఎం గారికి, మినిస్టర్ గారికి, మరి కొలీగ్ మై కొలీగ్ ఎమ్మెల్యేస్ అందరికీ, అధ్యక్ష, నేను ఎల్లార నియోజకవర్గం నుంచి, చాలా పేద నియోజకవర్గం. అయితే పోయిన ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో సార్ అసలు ఏమీ మా ఎల్ఆర్ఏ నియోజకవర్గంలో డెవలప్ కాలేదు సార్. మా పేద నియోజకవర్గం ఎల్ఆర్ఏలో తాండావాసులు ఎక్కువ ఉన్నారు. మరి పర్ క్యాపిటా గురించి, జిఎస్డిపి గురించి మాట్లాడుతున్నాం సార్. మా కాన్స్టిట్యూన్సీలో హౌసింగ్ లేదు, హౌసింగ్ ఈజ్ అ మెయిన్ ప్రాబ్లం. పాములతోని తేళ్లతోని సాహసం చేసుకుంటున్నారు సార్, అది చాలా మేజర్ సమస్య ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పోయిన పాత ముఖ్యమంత్రి ఎక్స్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు మా కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు 2 సార్లు మాట్లాడింది సార్, 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి. ప్యాకేజ్ 22 కింద ఒక్క తట్టెడు మట్టి కూడా జరగలేదు సార్. మా ప్రాంతంలో ఈరోజు రోడ్ల సమస్య ఉంది. పేద నియోజకవర్గంలో ఈ పర్ క్యాపిటా తెలంగాణ 1 మోడల్ మాట్లాడింది కదా సార్, మరి పర్ క్యాపిటా ఈ జిఎస్డిపి జీడిపి అన్నీ మరి మాలాంటి నియోజకవర్గానికి, పేద నియోజకవర్గం పనికిరావు సార్. రియల్ జీడిపి అనేది లేదు సార్ మా దగ్గర. మా పరిస్థితి ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్తో, హాస్పిటల్స్ లేకుండా. మీరు అందరు ఒకటే సమస్య గురించి మాట్లాడమన్నారు. మొట్టమొదటి సమస్య మా దగ్గర రైతులు ఎక్కువ ఉన్నారు. రైతులకు నీళ్ళు లేవు సార్. 100,000 ఎకరాలంటే 2 సార్లు నిలిపించి మరి పోయిన ప్రభుత్వంలో ఏమి కాలేదు సార్. నేను అడిగేది ఇరిగేషన్ మినిస్టర్ గారికి 22 ప్యాకేజ్ తీసుకొచ్చి 95% వీఆర్ డిపెండెంట్ ఆన్ ది ఫార్మింగ్ సార్. మరి అది ఒకటి చేయాలని చెప్పేసి. తర్వాత హౌసింగ్ అనేది మెయిన్ ఇష్యూ సార్, మేజర్గా ఈరోజు అది కూడా కావాలని చెప్పి కోరుకుంటూ. మళ్ళీ ఒకసారి లాస్ట్ సార్, హాస్పిటల్స్లో మా ఎల్లారెడ్డి టౌన్లో గైనిక్ కానీ అనస్థీషియా కానీ లేదు సార్, పిహెచ్ సెంటర్స్ లేవు. దయచేసి దీన్ని ఒకసారి చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వస్తుంది సార్. మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు, సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు ఆ ఇరిగేషన్ సంబంధించి 22 ప్యాకేజ్ విషయంలో కానీ ఇంకా మెడికల్ ఫెసిలిటీస్లో తప్పకుండా సంబంధిత శాఖ పని ప్రభుత్వం నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీకి గతంలో 100,000 ఎకరాల నీళ్ళు ఇస్తానని చెప్పారు. మనం వీలున్న ప్రాజెక్టు చేపట్టి నాన్ యాక్టెడ్ ఏరియా ఎక్కడైతే ఇరిగేషన్ ఫెసిలిటీ లేదో దాని మీద తప్పకుండా మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గౌరవ సభ్యులు డాక్టర్ సంజయ్.